मुख्य कारण कार्यकर्ता आपोजिशन वाल आश चूपी एदोटी गुंजुक प्रयत्न दाने कोसमें इंत अर्जेंट इंत हरियाणा ट्रेनिंग प्रोग्राम अंदर की नमस्कार ऐलापूर् ग्राम कार्यकर्ता सामवेशा की आफीस ओपन सभा को अध्यक्षता वह माणिक्य स्थाक सर्पंच मलेश इष्टारेपेट नीचे ऐलापूर् वरकून स्वागत पल युवक స్థానిక పెద్దలకు మహిళలకు నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యన పెద్దల గౌరవనీయులు సత్తన్న గారు, మాజీ శాసనసభ్యులు సంగారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ అమీన్పూర్ గారు, సత్తన్న గారు, వేదికపై ఆశీర్వాదం పెద్దలందరికీ పేరు పేరున ఈ సభలో ఆశీర్వాదం మహిళా సోదర మనులకు సోదరులకు మార్వాడి బాయిలకు ధన్యవాదాలు. మీరందరూ ఆలోచన చేయండి ఒకసారి. ఇంతకుముందు సత్తన్న క్లియర్ గా అంతా ఈ ల్యాండ్ విషయంలో గాని ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో గాని చక్కగా వివరించడం జరిగింది. మీకు అన్ని తెలుసు. కొద్దిగా మోసపోయిరు, మోసపోయి గోసపోయినట్టు మోసపోయిరు. కొద్దిగా తప్పు జరిగింది. కోట్ల కేసు ఉన్నప్పుడు మీరు అడుగులేసిరు కాబట్టి కొంత తొందరపడకుండా ఉంటే అది ఇంత ఇబ్బంది కాకపోతుండే కాబట్టి నేను అప్పుడు వచ్చి మీకు ఫంక్షన్ హాల్ మీటింగ్ పెట్టి ఏ మాట చెప్పిందో ఆ మాట ప్రకారంగా మీకు అంది సపోర్ట్ చేస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా సోదరు. దాన్ని ఈరోజు నేను ఎంపీపీగా ఉన్నప్పుడు మంజునాయక్ అని మన జేసీ ఉండే అప్పుడు ఒక 100 ఎకరాలకు పైన సర్టిఫికెట్లు ఇప్పించిన ఇప్పటిదాకా ఎవరు ఇప్పియలే. సత్తన్న ఎమ్మెల్యే నోడి అనుకుంటాము 2064 లో ఉన్నారా మీరు మంజు నాయక్ అని. ఇదంతా ఆ పటంచెరు మండలంలో ఒకటే ఒక తాండా ఉంది అనే ఒక సెంటిమెంట్ మీద ఆయన కూడా నాయకుండే. ఇదే మన ఇప్పుడున్న పాత గ్రామ పంచాయతీ చిన్న భవనం కూడా కూర్చునబెట్టి సభ పెట్టి అందరికీ సర్టిఫికెట్లు ఇప్పియడం జరిగిందని జరిగింది. మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ రోడ్కి వెళ్ళి తాండా దాకా రోడ్ లేదు. పర్మిషన్ చేసి ఫుట్పాత్ వరకులో బెందడు పరిచి దాన్ని పర్మిషన్ చేయడం జరిగింది. బీటీ రోడ్ చేయడం జరిగింది. నడవడం కష్టం ఉండే. ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ గిట ఈ చిన్న చిన్న గ్రామాలు మారుమూల గ్రామాలకు అప్పుడు పటంచరు ఇదంతా ఉమ్మడి మండలం ఉండే. ఇవన్నీ చేయడం జరిగింది మీ అందరికీ అని తెలియజేస్తా ఉన్నాం సోదరులను. ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న మనం ఉందన్న సమస్యలు గ్రామ పంచాయతీ బైఫర్కేషన్ అయిన తర్వాత ఐలాపూర్ తాండలో గ్రామ పంచాయతీ భవనం కట్టుకున్నాం. ఈడగీడ కడదామని ల్యాండ్ను కొనడానికి ప్రయత్నం చేసినాం. ఇక్కడ పక్కకున్న కోర్టు కేసు ఉన్నది కాబట్టి కొద్ది ఇబ్బంది ఆగిపోయింది. తప్పకుండా నూతన గ్రామ పంచాయతీ భవనం కట్టిస్తామనమని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం. సుల్తాన్పూర్ టు ఐలాపూర్ వరకు లింక్ రోడ్ గిట ఫార్మేషన్ చేసి తప్పకుండా దాన్ని బీటీ రోడ్డుగా మారుస్తామని 40 ఫీట్ల రోడ్ మారుస్తామని మీ అందరికీ ఆల్రెడీ సర్వే చేసినాం. ఆల్రెడీ సర్వే చేసినాం. ప్రపోజల్ పంపడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ముదిరాజ్ భవనం ఒకటి ఎస్సీ భవనం గిట నిర్మాణం చేసిస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం సోదరులారా. సిసి రోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కొన్ని. ఇవన్నీ గిట తప్పకుండా ఇవందరికీ నిర్మించిస్తామని మాట ఇస్తా ఉన్నాం సోదరులారా. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు ఐలాపూర్లో నేను మొట్టమొదటిసారి చాలాసార్లు ఐలాపూర్ వచ్చినాం, చాలాసార్లు మీటింగ్ చేసినాం, చాలాసార్లు ఎలక్షన్లు వచ్చినాం. ఇంత పెద్ద ఎత్తున రావడం ఇది మొదటిసారి. నేను పూర్తిగా మీ అందరినీ నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరందరూ పెద్ద మనసుతో ఆలోచన చేసి అడుగులు ఇస్తా ఉన్నారని అర్థమవుతా ఉంది మాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ 10 సంవత్సరాల కాలంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఈ రాష్ట్రాన్ని జోడుగుర్రలాగా జోడించి ముందుకు తీసుకుపోతున్న సంగతి గమనిస్తూ ఉన్నారు మీరు. మన నియోజకవర్గం అంటే ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మినీ భారతదేశం, మినీ ఇండియాగా మారి ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు మన ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మనది. అంత తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరికీ ఎటువంటి సమస్య వచ్చినా మేము అందరం కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారు. కాబట్టి ఇంకా నేను నాకు 4-5 మీటింగ్లు రాత్రి 11 గంటల వరకు ఉన్నాయి కాబట్టి
దయచేసి మీరు పెద్ద మనసుతో మీ కొడుకుగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా మీ ముందున్న మీ జటిలంగా ఉన్న సమస్యను ఇంతకు సత్తాను చెప్పినట్టు తప్పకుండా ప్రభుత్వంతో డిస్కస్ చేసి కోర్టుల కేసులు విత్డ్రా చేయించి తప్పకుండా మీ ఇళ్ళని నిర్మాణం చేయిస్తామని మీ అందరికి మాట ఇస్తున్నాం సోదరులారా. కాబట్టి 30వ తారీఖు నాడు 30వ తారీఖు అయ్యేలా నుంచి 14 రోజులు మాత్రమే ఉందిగా 30వ తారీఖు నాడు ఓటు వేస్తే ఐలాపూర్ తాండ ఐలాపూర్ పంచాయతీ తడా కింద చూడాలి. మీరు దుమ్మ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఎదుటోళ్ళది బుల్లెట్ ఎంత లోపల దిగిందో చూసుకోవాలి. కాబట్టి మీరు అందరు దయచేసి 30వ తారీఖు కారు గుర్తు పైన ఓటేసి ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మాకు మాకు సెలవు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి వేదిక పైన ఉన్న వారికి ఈ సభలో హాజరైన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.